ఎర్ర చొక్కానే నీకోసం వేసాను, సర్రు మంటూ ఫారిన్ సెంటే కొట్టాను, గళ్ళలు వీనే ట్రెండీగా కట్టాను, కళ్ళు చూడటి నీకోసం వచ్చాను, అమ్మడు లెట్స్ డు కుమ్ముడు. వెల్కమ్ 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 టు ఎక్స్ప్రెస్ రాజా, థ్యాంక్ యూ సో మచ్. యాజ్ యూజువల్ గా బ్లాక్ లో టికెట్ కొన్న వాళ్ళు మెట్ల మీద ఉన్నారు. మా ఎక్స్ప్రెస్ రాజా ఆనవాయితీ ప్రకారం మీ కవితలతోనే మొదలు పెడతాను. హాయ్ ప్రదీప్. హాయ్. నా పేరు ఇందు. ఉండు ఉండు ఇందు ఇందు. నేను మీ షో రెగ్యులర్ గా చూస్తాను. మీ షో చూస్తే పిచ్చళ్ళకైనా కవితలు తన్నుకుంటూ వచ్చేస్తాయి, దానికి ఆదర్శం. నేను ఇప్పుడు ఎక్స్ప్రెస్ రాజా షోకి వస్తుంటే మధ్యలో ఎర్రగడ్డ హాస్పిటల్ దగ్గర ఆగితే ఓ పిచ్చోడు నన్ను పిలిచాడు, నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు అంటే ఎక్స్ప్రెస్ రాజా షోకి వెళ్తున్నాను అని చెప్పాను. అయితే నాకు ప్రదీప్ అంటే చాలా ఇష్టం, నేను ఒక కవిత ఇస్తాను అతనితో, అతనికి వినిపియావా అని చెప్పాడు. రిటర్న్ లో ఆయన మళ్ళీ కలిసి థాంక్ యూ చెప్పు. స్నానానికి కావాలి షవర్, నాకు ఇష్టం ఈఫిల్ షవర్, నేను ఒక నేచర్ లవర్, ఎక్స్ప్రెస్ రాజా షోలో మీరే కదా మా పవర్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఇంకా. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ శ్రీనివాస్. చిన్నప్పుడు మా క్లాస్ లో ఫ్రెండ్ ఉండేవాడు, స్కూల్లో అంటే కిటికీలో వెనక నుంచి రోడ్డు మీద ఏమమ్ముతున్నా వినిపిస్తాయి కదా లోపల, బయట నుంచి ఐస్ క్రీమ్ వాడు వెళ్ళేవాడు. ఐస్ క్రీమ్ వాడు వెళ్ళినా ఎప్పుడు ఆడ వెళ్ళినా లేచి నుంచి ఉండేవాడు. ఏమైందిరా అన్నాడు, అని నన్ను పిలుస్తున్నాడు రా, నన్ను పిలవట్లేదురా, క్వాలిటీ వాయిస్ అనేవాడు అనమాట. అది వీడి శ్రీని వాయిస్ అని. ఐ హావ్ వన్ కవిత. ఓ యు హావ్ వన్ కవిత. తేలేదా? ఇంటికాడ పెట్టచ్చు. నేర్చుకొచ్చావా? నాకుంది ఒక సైకిల్ స్టాండ్, దాంతో కొన్న ఒక ల్యాండ్, దాంతో వచ్చిన అప్పుతో నాకు పడింది బ్యాండ్, అప్పులైనా తప్పులైనా మీరే మా యూత్ బ్రాండ్. ప్రదీప్, మిమ్మల్ని ఒకటి అడగాలనుకుంటున్నాను. అడగండి. మా వదిన కాజల్ గారు ఎలా ఉన్నారు? బాగానే ఉన్నారు. కొంచెం అరే రే 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 విడలేని బంధం. ఆ థాంక్స్. ముఖానికి బాడీకి సంబంధం లేకుండా ఉన్నాయి ఫోటోలు. ఈయనెవరు గరిటేసుకుని వచ్చాడు ఇలాగా? ఎలాంటి సార్? అయిపోయింది మాస్టర్, బయలుదేరండి. నెక్స్ట్ కవిత. మీకోసం నేను ఒక కవిత రాశాను. ఓకే. నీకోసం సినిమా చూశాను, అది చూసి ఒక కవిత రాశాను. ఎక్స్ప్రెస్ రాజాలో చెప్పాలని ట్రై చేశాను, కానీ దాన్ని చెప్పలేక నా మనసులోనే దాచేశాను. వెరీ గుడ్. అక్కడ ఇప్పుడు నేను కవిత చెప్తా, మామూలుగా ఉండదు రే. రోడ్డు పక్కన ఉంటాయి చెట్లు, ఇంట్లో అమ్మ వేస్తుంది అట్లు, దెబ్బకి డాక్టర్ కడతాడు కట్లు. ఎక్స్ప్రెస్ రాజాలో మీరు చూపించే అభిమానం 1,000,000 కోట్లు. సో మీ స్టైల్లో ఎక్స్ప్రెస్ ఫుల్ ఫామ్ ఎక్స్పర్. హాయ్ ప్రదీప్, నా పేరు శివకాంత్. మీరు బాగా చదువుతారా? బాగానే చదువుతా. సౌండ్ తగ్గింది. వద్దులే భయ్య, మనకి ఆ టాపిక్ ఎందుకులే. ఎక్స్పర్ ఎగ్జామ్స్ అప్పుడు మనకుండే స్ట్రగుల్స్. ఒకసారి మా డాడీకి వెళ్ళి నా రిజల్ట్ చూపించాను. రిజల్ట్ చూసి ఏరా నీకు 100 మార్కులు వస్తాయన్నో, మరి 2 మార్కులే వచ్చాయంట్రా అంటే, సరిగ్గా చూడండి నాన్న, 2 మార్కులు కూడా 100కు పైనే ఉన్నాయి. ప్రోగ్రెస్ రిపోర్ట్ ఇరా నీ ఏలుముద్ర పెడతా ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద అంట. అదే నానా, నీకు సంత నీకు సిగ్నేచర్ వచ్చు కదా మళ్ళీ ఏలుముద్ర, ఎందుకంటే నీలాంటి చదువురాని దద్దమ్మకి నాలాంటి చదువు వచ్చి నా నాన్న ఉంటే ఇజ్జత్ అవుతుందిరా, అందుకే రిజల్ట్ నీ ప్రోగ్రెస్ రిపోర్ట్ మీద ఏలుముద్రనే పెడతా. వెరీ లాంగ్ స్టోరీ బట్ వెరీ ఇంట్రెస్టింగ్. మా డాడీ ఎప్పుడు అనేవాళ్ళమంట, అరే మంచి వారు రావాలి, ఇంకో మినిమం 100 ఉండాలి మార్కులు అట్లుండాలని. ఓకే అన్న, అన్ని కలిపితే 100 వచ్చింది మాకు. పీఫర్ పానీపూరి స్ట్రగుల్స్. పానీపూరి బండి ముందు ఎంతటి కోటీశ్వరుడు అయినా చిప్పబట్టుకొని నిలబడాల్సిందే. కానీ మనం ఈ చివర ఉన్నప్పుడు వాడు పానీపూరి ఆ చివరి నుండి పెడితే
మనం పడే కోపం ఆ స్ట్రగుల్ అంతా ఇంత కాదు, దేశాలనే తగల పెట్టాల్సినంత కోపం వస్తుంది. కానీ పానీపూరి మన ప్లేట్ లోకి వచ్చాక అది మన నోట్లో పడ్డాక వాడికి గుడ్లే కట్టాలనిపిస్తుంది. ఇందులో పడ్డాక అది ఇందులో పడ మధ్యలో మీద పడినప్పుడు ఇంకా చిరాగ్గా ఉంటుంది. థాంక్ యూ. ఆర్ ఫర్ హాయ్ ప్రదీప్. హాయ్, దిస్ ఇస్ యువి. యోగి యోగి యువి యువి ఐ మీన్ నిక్ నేమ్. ఓ, ఆర్ ఫర్ రాత్రి పడే మనం స్ట్రగుల్స్ ఏమిటి నాన్న? మంచి బెడ్ మీద పడుకొని కళలో అనుష్క వస్తుందో, ఊరిస్తూ రకులు వస్తుందో, సన్ని నేను వస్తుంది అనుకుంటాం, కానీ తీరంగా అనకూడదా నేను మమ్మల్ని అందరూ ఎందుకు కలుపుతావు అందులో? అలా స్ట్రగుల్ చేస్తుండగా తీరా లాస్ట్ చూస్తే యజమాన్జియో లేకపోతే మమ్మీ వచ్చింది అనుకో, ఇంకా ఆ స్ట్రగుల్ వేరే ఉంటుంది. ఏమైనా అడ్జస్ట్ అవ్వాలి నాన్న. ఈ ఫర్ ఈ అంటేనే స్ట్రగుల్స్, ఈ అంటే ఎనిమీ, ఏమో ఏం జరుగుతుందో. కానీ ఈ వల్ల వచ్చే చాలా స్ట్రగుల్స్ ఉన్నాయి, కానీ ఈ అంటే నాకు చాలా ఇష్టం. ఎందుకంటే ప్రదీప్ అనే పేరులో ఈ అనే లెటర్ 2 times రిపీట్ అవుతుంది కాబట్టి. అందుకే ఈ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నా ముందు ధైర్యం ఉన్నది మీరు కదా. అందుకని ఏం చెప్పారు? సూపర్. సూపర్ స్టార్ స్ట్రగుల్స్. రోజంతా బానే ఉంటా ప్రదీప్, నైట్ అవగానే అందరు సూపర్ స్టార్స్. ప్రభాస్, మహేష్ బాబు, ప్రదీప్ అసలు పడుకునే అట్లే ప్రదీప్. ఆ మహానుభావులు పక్కన ఎందుకమ్మా నేను? వాళ్ళందరి నుంచి తప్పించుకోవాలంటే నేను పెళ్లి చేసుకోవాలి తొందరగా. ఎవరిని అనుకుంటున్నారు వీళ్ళలో? మళ్ళీ మరి కాజల్ ఒక్కసారి ఆలోచించండి. నా కాజల్కి అన్యాయం చేయలేను. మీరందరూ ఉన్నప్పుడు నా కాజల్ ఎందుకు? నా కాజల్ కూడా అవసరం లేదు. నో ప్రాబ్లం. లవ్ యూ ప్రదీప్. లవ్ యూ టూ. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ ఫర్ ఎస్ అంటే సెకండ్ హ్యాండ్ స్ట్రగుల్స్. ఈ ప్రపంచంలో అన్ని సెకండ్ హ్యాండే భయ. సెకండ్ హ్యాండ్ అని చేసినా మాత్రాన సిటీని పిలిచి బాగా కుమించేసి దాన్ని బట్టి నాకు స్ట్రగుల్ అంటే అర్థమైంది. ఫస్ట్ హ్యాండా సెకండ్ హ్యాండా కాదు, మన అన్ని మనం నమ్ముకోవాలి అంతే. అప్పుడు సెకండ్ కాదమ్మా వాళ్ళతో కలిసి సెకండ్. ఓకే, థ్యాంక్ యూ. అండ్ చాలా అద్భుతంగా ఆన్సర్లు ఇచ్చారు. అండ్ ఇద్దరు ముగ్గురు డిక్టివ్లు కనిపించారు. ఒకసారి మైక్ ఇవ్వండి. హాయ్. హాయ్ దీప్. హాయ్. నీ పేరు? నా పేరు అక్షర. అక్షర, ఏం చదువుతున్నావు? ఫస్ట్ క్లాస్. ఫస్ట్ క్లాస్. నీకోసం ఒక పాట పాడతాను. వచ్చింది పిల్ల మెల్లగా వచ్చింది, క్రీమ్ బిస్కెట్ వేసింది, గమ్మున కూర్చొని ఆడే కిద్రగా నిల్చొని గుండె గ్యారం చేసింది, ముద్ద నోటికి పోకుండా మస్తు డిస్టర్బ్ చేసింది. ఐ బాబు ఎంత పడుగు, ఐ బాబు ఎంత పడుగు ముద్దు పెట్ట. సూపర్, క్లాప్ ఫర్, కమ్ ఆన్. థ్యాంక్ యూ సో మచ్. దట్ ఇస్ రిదా. థ్యాంక్ యూ సో మచ్ అక్షర. అండ్ ఇక్కడ కూడా సెకండ్ రో ఫస్ట్ పర్సన్. ఎస్ గురు గారు నమస్కారం. హాయ్, మీ పేరు? మూర్తి. ఓ, మూర్తి గారు, మూర్తి గారు. మూర్తి గారు ఏం చేస్తుంటారు? 8th class. 8th class దాకా వెళ్ళిపోయారు అప్పుడే. మూర్తి గారు మనందరి కోసం ఇప్పుడు ఒక అద్భుతమైన నృత్య ప్రదర్శన ఇవ్వబోతున్నారు. నానా తగులుకో. నిన్ను చూస్తే నిలబడనంటాయి నా చొక్కా బొత్తాలు.
డెఫినెట్లీ ఫ్యూచర్ కానీ అంతా బెటర్గా ఉండాలని అందరం కోరుకుంటాం. బట్ ఫర్ అవర్ కంట్రీ ఆర్ ఫర్ ఎనీ ప్లేస్ మన దేశానికి బ్యాక్ బోన్ రైతు. అందుకే మనం అంటాం జై జవాన్ జై కిసాన్ అంటాం. సో రైతు లేనిదే మనం ఎవరం లేవు. సో తను సంవత్సరం పాటు కష్టపడి పంట చేతికి అందిన తర్వాత ఆ పంటని ఆ బియ్యాన్ని కానీ ఏదైనా ఆయన పండించేది మనందరికీ అందించడం కోసం తను ఎల్లప్పుడూ కష్టపడుతూ ఉంటాడు. సో ఫర్ ఆల్ దోస్ ఫార్మర్స్, ఆ అన్నదాత అంత కష్టపడితే కానీ మన చేతికి ఆ తిండి అందదు. సో ఆ అన్నదాతకు కూడా అలాగే కడుపు నిండా అన్నం దొరకాలని మనం కోరుకుందాం. రైట్, సాయం చేసే సాయుధులు జై హో జనతా. అంటే నేను ఎందుకు చెప్పాను అంటే దిస్ ఇస్ ద జనరేషన్, వీ నీడ్ టు టేక్ ఏ కాల్. ఒక అడుగు ముందుకు వేయాలి మనం కూడా తప్పకుండా. సో ఏ విధమైన పాసిబిలిటీస్ ఉన్నా వాళ్ళని సపోర్ట్ చేయడానికి తప్పకుండా సపోర్ట్ చేయాలి. సో ఆన్ ద సేమ్ లైన్స్ ఈ రోజు మనం టాపిక్ తీసుకుందాం. సో రైతు అలా పంటలు పండిస్తుంటారు కాబట్టి ఒకవేళ సరదాగా మీరు పండించే ఆప్షన్ మీకు వస్తే మీరు ఏం పండిస్తారు, ఎందుకు పండిస్తారు? నేను ఒకవేళ పండించాలనుకుంటే విగ్గులు పండిస్తాను. ఎందుకంటే తలపై ఎకరం లేని వాళ్ళ విగ్ మన నేల మీద తల మీద లేదు, నేల మీద పండిస్తా. నేల మీద పండించి విగ్గులే అంటే జుట్టు ఊసిన వాళ్ళకి అవి ఇచ్చి వాళ్ళకి పెళ్లి చేసుకోవాల్సిన యోగం అందిస్తా నేను. సూపర్. అంటే ఈ కౌంటర్ రైతు బజార్ లో పెట్టుకొచ్చాం, నాకు రెండు మూడు తయారు చేసి ఉంచమ్మా మీకోసం, పక్కగా తయారు చేసి ఫ్యూచర్ లో పెద్దగా మిగిలేటట్లేదు అంత సర్దుతురా. హాయ్ బాబా గారు, బాగున్నారా? బాగున్నాను, మీరు బాగున్నారా? మీరు ఉన్నారు కాబట్టి బాగానే ఉన్నాం. నేను వ్యవసాయంలో పండించాలనుకుంటే ఏం పండిస్తానంటే మసాలా దోశ పండిస్తా. ఎందుకంటే అదంటే నీకు ఇష్టం కదా ప్రదీప్ బావా, అందుకని. మసాలా దోశలు కూడా పండిస్తారా? పండించవచ్చు బావ గారు. అంటే కోసేసాక కూర వేసుకోవాలా, ముందు కూర వేసేస్తుంటా? మీకు ఎలా కావాలంటే అలాగా. ఓ వావ్, దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ థాట్, వెరీ గుడ్. హాయ్ ప్రదీప్. హాయ్. నేను నిన్నే పండిస్తా. నన్న పాపం నువ్వు కాజులకు ఫిక్స్ అయిపోయావు కదా, మిగతా అమ్మాయిలందరూ ఏం చేయాలి? మీరు అడగాలే గానీ కాజల్ అయినా వదిలేసి వచ్చేస్తా, దాంట్లో ప్రాబ్లం ఏం లేదు. నా పొలంలో నేను రెండు బంగారు గాజులు పండిస్తా. ఎందుకంటే సినిమాలో ముందు యాడ్ వస్తుంది కదా భయ్యా, ముఖేష్ ది, అతనికి ఇస్తా, అతని బాధ తీరుస్తా. రోజుకి నాలుగు ఆటలు, నాలుగు సార్లు వస్తాడు, వచ్చిన పెంచారు ఇవ్వాలి. సరే, గ్యారంటీ గోల్డ్ షాప్ పెట్టుకుంటాడు. ప్రదీప్. హాయ్. మా నేమ్ ఇస్ హర్షిణి. హర్షిణి, నేను పంట పండిస్తే గన్స్ పండిస్తా. కైకూరే. ఎందుకంటే నువ్వు బుల్లెట్స్ కదా. థ్యాంక్ యూ డార్లింగ్. అన్నా నేను పండిస్తే కోడిగుడ్లను పండిస్తానా? కోడిగుడ్లను పండి వస్తే లడ్డు. ఇట్లయితే ఎట్లా లడ్డు? నువ్వు లడ్డు కాబట్టి కదా నా గుడ్డును పండిస్తా అంటున్నా. ఈవిడ కాదు, ఆవిడ వేరే ఆవిడలే. ఎందుకంటే కోడి గుడ్డు పెట్టేటప్పుడు అది ఎంత కష్టపడుతుందో ఆ బాధ నాకు తెలుసానా. దాని కష్టాన్ని లేకుండా చేస్తానా నేను? దాని కష్టం కాదురా, గుడ్డు కావాలి, గుడ్డు కావాలి. మళ్ళీ ఎప్పుడైనా కోడి పారిపోతుంటే పట్టుకున్నావా? పట్టుకున్నా, తెలిసిపోయింది నాకు, వెంటనే తెలిసిపోయింది నాకు. థ్యాంక్ యూ లడ్డు. నేను పండిస్తే పైసలు పండిస్తా. పైసలా? మనీ పండిస్తా. మనం బెస్ట్ ఫ్రెండ్స్, ఓకే. పండించి దాన్ని డబల్ చేసి మీతో హీరోయిన్ గా నేను ఒక మూవీ చేస్తా. గ్యారంటీ. ప్రొడ్యూసర్ నువ్వేగా? నేనే. ప్రాబ్లమే లేదు, ఇంకా పంట అంతా కోసుకోవడమే కూర్చుని. ఇంకా నేను వ్యవసాయం చేస్తే బిస్కెట్లను పండిస్తా. ఎందుకంటే ఈ మధ్య కాలంలో బాగా అవసరమైతున్నాయి కాబట్టి. అవును, ఎవరో ఒకరి మీద వేస్తూ ఉండాలి అప్పుడప్పుడు. హాయ్ అన్న. అన్న ఇక్కడ చంపేసి రేర్ కలర్. నేను సమంతాని పండిస్తా అన్న. పండించి నీకే ఇస్తా, కాకపోతే సమంతాను చూసుకున్నట్టు నన్ను కూడా అలాగే చూసుకోవాలన్నా.
వాళ్ళ చూసిన నేను ఎలా చూసుకుంటారు రాజా? చూసుకోవాలి రాజా. చికాన్. థాంక్ యూ. నేను పంట పండించాలనుకుంటలేను, ఎందుకంటే నాకు భూమి లేదు. చెప్పుడాలకి నీకు ఎంత కావాలో రాసిచ్చేస్తా. 2 ఎకరాలు. రెండెకరాలు ఎంత ఉంటుంది? 2 ఎకరాలు అంటే ఇడి నుంచి ఇడి దాకా ఇన్ని తెలివి దాటితే ఎలా పొందుతారు? తప్పకుండా అన్న. ఎందుకు పండించాలనుకుంటలే అంటే ప్రతి బర్త్డేకి మా ఫ్రెండ్స్ కి పాటించాను. ఉంటారు నాన్న మన చుట్టుపక్కల అలాంటి ఫ్రెండ్స్? శాంతం. నేను పంట పండియాలనుకుంటే నాలాంటి 4 అమ్మాయిలను పండించి, ఒక అమ్మాయిని కాలేజ్ పంపించి, 2 అమ్మాయిని ఫ్రెండ్స్ తో కాలేజ్ కి పంపించకుండా బంకు కొట్టించి నేనేమో ఎక్స్ప్రెస్ ఎక్స్ప్రెస్ అదే షోకి వెళ్తాను. వాట్ ఏ ప్రొసీజర్! నాకు కూడా ఆ తోటి అమ్మా. హాయ్ ప్రదీప్. హాయ్. నా పేరు లక్ష్మి. లక్ష్మి బాగున్నావా? బాగున్నాను. పాట పాడవా? వర్షం ముందుగా మబ్బుల దర్శన, మనసుని విసిరితే ఇది మది ప్రణయమా ప్రణయమా, హృదయం ముందుగా నాని సంఘర్షణ, మళ్ళీ మరిచనే ఇది బాధో ఏదో, కునుకేమో దొరికి రాదు కునుకేమో నదిరిపోదు, ఈ వింత పైనమంతైనా ప్రయాణం మాత్రం పూర్తవదు, నా చింత నువ్వు ఉంటే కాలాన్ని విలువలేదు, నువ్వు దూరం అవుతూ ఉంటే విషం అనిపించిన ఈ నిమిషం. సూపర్ సాంగ్. నా వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్ అది. థ్యాంక్ యూ ప్రదీప్. సెగా మూవీలో కూడా ఇలాంటి సాంగ్ ఒకటి ఉండేది. నా పంటల్లో కళ్ళజోళ్ళు పండిస్తాను. కళ్ళజోళ్ళ కురాలకి ఇచ్చి వాళ్ళ తిక్క కుదిరేలాగా చూస్తాను. ఇస్తే వాళ్ళ తిక్క కుదురుతుంది. అమ్మాయిలను చూస్తారు కాబట్టి తిక్క కుదిరిస్తా అన్నది. ఏడు మైక్ ఆన్ చేయండి. అమ్మాయిలను చూస్తా అన్నాడు కాబట్టి తిక్క కుదిరిస్తుంది. అవును, కళ్ళజోడు పెట్టి ఇంకొంచెం క్లారిటీగా చూస్తాడు. మేము కళ్ళజోడు పెట్టిన ఒకలా కళ్ళజోడు లేకుండా ఒకలా చూసేటేమి కాదమ్మా. మేమెప్పుడు చూస్తారే ఉంటాం. కొన్ని మందికి కళ్ళు నెత్తిమీకి ఎక్కుతాయి కదా, అందుకని. మరదల గారు మీరు ఆగండి. థాంక్ యూ. నేను నా పొలంలో ఎవరని పండించి పండు ముసలి వాళ్ళకి ఇస్తాను. పాప ముసలి పాప అవన్నీ చూసారమ్మా. థాంక్ యూ. నేను నా బాడీలోంచి ఒక పాట తీసి దాన్ని డబ్బు భూమిలో పాతేసి దాన్ని డబ్బులు చేసి అందరికి పనిచేస్తాను. ఏం చదువుతున్నావు నువ్వు? ఇంటర్ సెకండ్ ఇయర్. అలాంటి ఐడియాలు ఉంటాయి. కవిత ఇప్పుదాం అనుకుంటున్నా. పర్ఫెక్ట్ ప్లీజ్. అదిగో అదిగో మేడ, మేడ పక్కన నీడ, నీడ పక్కన దూడ, దూడ వేసింది చూడరా పేడ. నేను పంట పండిస్తే ఎర్రగ పంట గోరింట పండించి నా షేక్ నేనే పెట్టుకుంటా, ఎందుకంటే నాకు నీలాంటి మంచి మగుడు రావాలని. సూపర్మా. నాలాంటి రావడం వేరు, నేను రావడం వేరు. నేను పంట పండిస్తే జాకీ అండర్ వేర్ పంటిస్తా, ఆయన అందరికి పంచా. పంటిస్తా కాదురా, పండిస్తా. పండిస్తా అండ్ అందరికి పంచా. ఎలా పండిస్తావు? ఎట్లా నాట్లానా? ఎట్లా ఎట్లా చెప్పు. పొలం దొన్ని. ఇప్పుడు ఆయన అనుకో, ఆయన పార్ట్ తీసి భూమిలో పెడతా అంట. పెడతా. నువ్వేం చేయాలి? పెడతా అన్న అదే. మరి నీకెలాగా? నేను ఆ పొలంలో మంచి మంచి గిఫ్ట్లు పండిస్తాను అనుకుంటున్నా. ఓకే. ఎందుకంటే ఎక్స్ప్రెస్ రాజా టీమ్ కి అందరికి పంచాలనుకుంటున్నా. ఇప్పుడు దేలే పండించినాక ఇస్తా. ఇప్పుడు దేరు ఏమి ఒక్క తీసుకురావచ్చు కదా? ఏం దేరా ఇప్పుడు? నీకోసం మేము వచ్చాం కదా. అది అలా ఉండాలి రా. మీరు రావడమే పెద్ద గిఫ్ట్ రా. నేను కాజల్ ని పండిస్తాను. సింగిల్ పీస్ ఒకళ్ళే పండించదు అట్లాగా. అంటే అక్కడెక్కడో దూరం ఉన్నాయన్న పండిచి నీకు ఇచ్చేస్తా. ఆడు తెలుగు రాదు కాబట్టి బతికిపోతున్నా. నాది కాదు. ఎప్పుడో చూసి పిచ్చ కొట్టు కొడుతుందని. థ్యాంక్ యూ.
నా పొలంలో పంట ఏం పండిస్తానంటే ఎక్స్ప్రెస్ స్టార్ షోని పండిస్తాను. ఓ ఓన్లీ షో మాత్రమేనా మా వాళ్ళు కూడా ఉంటారు అందులో? అందరు ఉంటారు. వాడికి మాత్రం ఎక్కువ ఎరువులు వేయాలమ్మా. నా పొలంలో మంచితనం పంచి నలుగురికి పంచుతాను. హాయ్ ప్రదీప్, దిస్ ఇస్ హనీ. హనీ ప్లీజ్ క్లోజింగ్ సెరమనీ ఒక పాట పాడవా? నాకు పాటలు రావు. వచ్చు. యు హావ్ ఎ బ్యూటిఫుల్ వాయిస్. ఊపిరి పీల్చుకో మహేష్మతి. నా కొడుకు వచ్చాడు, బాహుబలి వచ్చాడు. సారీ నాకు డైలాగ్స్ రావు. ఈజీది కావాలా డైలాగ్? ఎదుటోడితో పెట్టుకోవాలంటే ఉండాల్సింది బ్రాండ్ కాదురా దమ్ము. ఎదుటోళ్ళతో పెట్టుకోవాలంటే ఉండాల్సింది. ఎదుటోళ్ళతో పెట్టుకోవాలంటే ఉండాల్సింది. ఎదుటోళ్ళతో పెట్టుకోవాలంటే అలా కోప అండ్ అవుతావు. అలా సిగ్గుపడే చెప్పేది డైలాగే మార్చాలా? అరే సిగ్గుపడ్డ నేను అలిగాను, బుంగమూతి పెట్టుకున్నారు. నేను అలిగాను, బుంగమూతి పెట్టుకున్నాను. చెప్పండి. నా పొలంలో ఎగ్జామ్ స్లిప్ పండిస్తాను. ఎగ్జామ్ స్లిపా? మాకు కావాలి, మాకు కావాలి. ఎగ్జామ్స్ లో అవసరం ఉన్న వాళ్ళకి అందిస్తాను. కానీ ఏ సబ్జెక్ట్ ముందే చెప్పాలి? నేను చాలా సార్లు సైన్స్ కి, సోషల్ సోషల్ కి మ్యాథ్స్ తీసుకెళ్ళా. నీకు ఏది కావాలంటే అది. మీ స్కూల్ టాపరా? బాగా చదువుతారా మీరు? యా సెకండ్. ఇంట్లో అలాగే చెప్తూ ఉంటారా? లేదు, అందరికి అలాగే చెప్తుంటారా? నేను ఒకవేళ వ్యవసాయం చేస్తే సినిమా టికెట్లను పండిస్తా. ఎందుకంటే ఒక్కో సినిమా చూడడానికి మల్టీప్లెక్స్ కి వెళ్ళాలంటే మనం 3-4 రోజులు పస్తులు ఉండాల్సి వస్తుంది. ఇవైతే పొలంలోకి వెళ్ళి తెంపుకోవడం దిగడం. సో ఇప్పుడు గేమ్ ఆడదాం మనం. ఈ గేమ్ ఆడడానికి 3 boys 3 girls కావాలి. ఓకే, సో చాలా ఈజీ గేమ్ ఇది వినే వాళ్ళకి. సో 2 కర్రలు ఉంటాయి, 2 కర్రలకి మధ్యలో తాళ్ళు ఉన్నాయి. ఆ తాళ్ళ మీద హ్యాపీగా ఇలా మీరు పడుకుని ఉంటారు. మీ పార్ట్నర్స్ మిమ్మల్ని క్యారీ చేసుకుని జిగ్జాగ్ ఆర్డర్ లో తీసుకెళ్తారు. మీకు మీ చేతిలో బెలూన్ ఉంటుంది. ఆ బెలూన్ తీసుకొచ్చి రింగ్ లోకి తీసుకొచ్చాక దాని కింద పెట్టి మిమ్మల్ని దాని మీద కదులుతారు. చాలా ఈజీగా ఉంది కదా. సో బాయ్స్ మీరే ఆడతారు, రెడీ? 3, 2, 1 గో. బెలూన్ మీద వేయాలి. పొట్టాలు ఉన్న మొత్తం లడ్లన్నీ అరిగినాయి. అండ్ వెరీ గుడ్, ముగ్గురు సూపర్గా ఆడారు, వండర్ఫుల్. మీరు వాళ్ళకంటే ఎక్కువ బెలూన్లు పేస్తారా లేదా అనేది ఇప్పుడు టాస్. ఓకే, పొజిషన్లో ఉండండి. రెడీ? 3, 2, 1 గో.
చాలా బాగా ఆడారు అండ్ బాయ్స్ కి ఈక్వల్ గా ఆడారు. వెల్ ప్లేడ్, దట్స్ ద స్పిరిట్. కమ్ ఆన్, గెలిచిన ఆనందంలో ఇప్పుడు వీళ్ళ తరఫు నుంచి ఒక నృత్య ప్రదర్శన. చాలా బాగా ఆడారు బాయ్స్ అండ్ గర్ల్స్. అండ్ అలాగే ఆడమే కాకుండా ఇంకా ఎక్స్ట్రా టాలెంట్స్ మీలో తప్పకుండా ఉంటాయి. యాక్టింగ్ కూడా చాలా మందికి ఇంట్రెస్ట్ ఉండి ఉంటది. సో సరదాగా ఇప్పుడు మా దగ్గర ఒక యాక్ట్ ఉంది, నేను చదువుతాను, నా ఫ్రెండ్ శ్రీనివాస్ స్టేజ్ చూపిస్తాడు. ఓ వెరీ గుడ్, రండి రండి, కమ్ ఆన్. ఇది ఒక అందమైన లవ్ స్టోరీ. ఒకడు పార్క్ లో జాగింగ్ చేస్తున్నాడు, యోగా చేయాలని శవాసనం వేశాడు, గాలి పీలుస్తున్నాడు. అప్పుడే ఒక అమ్మాయి కుక్కను తీసుకొని జాగింగ్ వచ్చింది. కుక్క మీద కూర్చుని వెళ్ళరు. అరే చెట్టు కనిపించాను, కాలెత్తావు. జాగింగ్ చేస్తూ ఆసనం వేస్తున్న వాడి మీద పడింది. అమ్మాయి కంటే కుక్క ఎక్కువసేపు పడింది. ఇద్దరు ఒకరి కళ్ళలో ఒకరు పెట్టుకొని చూస్తుంటున్నారు. కుక్క ప్రేమగా ఇద్దరు తలను దువ్వింది. నేనే అనుకున్నాను వీళ్ళిద్దరు ఇంకా దారుణంగా ఉన్నారనుకుంటాను. వాడికి కుక్కలు అంటే చాలా ఇష్టం ఉండదు. ఇప్పుడు కరిసిద్దరే, ఎంత పిక్కంత కరిసో నీకు. కుక్క కింద పడి కొట్టుకుంటుంది, కొట్టుకుంటుంది, కొట్టుకునే ఉంటుంది. అరే నేలకేసి కొట్టుకోవడంరా. అమ్మాయికి కుక్క అంటే ప్రాణం. కుక్కను చూసి మనసు చలించి అమ్మాయి వీడి కాలర్ పట్టుకొని నా కుక్కని బ్రతికించు అంది. వాడు వెంటనే కుక్కకి ఆక్సిజన్ ఇచ్చి బ్రతికించాడు. కుక్క లేచి పారిపోయింది.
వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురించింది చిగురించింది చిగురి. ఒక కుక్క వీళ్ళ జీవితాన్ని మార్చి అమ్మాయిని నీ పేరేంటి అని అడిగాడు. హారతి 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 అని చెప్పింది. నీ పేరేంటి అని అడిగింది. సంతానం 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 అని చెప్పాడు. సరే నేను వెళ్తున్నా బాయ్ అని అమ్మాయి వెళ్ళిపోయింది. వీడి సిగ్గుతో మెల్కెళ్ళి తిరిగిపోతున్నాడు తిరిగిపోతున్నాడు. అప్పుడే అజ్ఞాతవాస సినిమాలో బయటికి వచ్చి చూస్తే సాంగ్ వచ్చింది. బయటికి వచ్చి చూస్తే టైం ఏమో 3 o'clock. అప్పుడే అమ్మాయి కుక్కని తీసుకొని మళ్ళీ పార్క్ వచ్చింది. పని లేదా ఇంకా ఆవిడకి వచ్చిందే కుక్కని తీసుకు వచ్చిందే. మనసులు కలిశాయి. అమ్మాయి నా పాపలేస్తుంది అంది. అమ్మాయి లాగి కొట్టి నాకు పల్లీలు తినాలని ఉంది అంది. పాత 500 కానీ 1000 కానుందా? అయితే లేవు నీకు అమ్మాబో. ఇది పొట్లం నా తరపు నుంచి. పల్లీలు పక్కన పెట్టుకొని తింటున్నారు. కన్ను కన్ను కలిసాయి ఎన్నో కలిసాయి నిన్న మొన్న చూస్తే ఇద్దరం. కుక్కకి వాడు నచ్చక పల్లీలో సుస్సు పోసింది. వాళ్ళు పల్లీలు అయినా తింటున్నారు. టేస్ట్ సూపర్ అని ఇద్దరు అనుకుంటున్నారు. ఒక్కసారి ఇద్దరు అటు ఇటు చూసి ముద్దులు పెట్టుకోవాలని అనుకున్న కళ్ళు మూసుకొని దగ్గరకు వస్తున్నారు. ఇద్దరు మధ్యలోకి కుక్క వచ్చి మొహం పెట్టింది. ఇద్దరు కళ్ళు తెరిచి చూసి ఉలిక్కి పడ్డారు. అబ్బాయికి చిరాకు వచ్చి ఆ కుక్క కావాలా నేను కావాలా అని అడిగాడు. వాట్ ఏ కంపారిజన్ రా. కుక్కే కావాలి అని అమ్మాయి కుక్కతో కలిసి వెళ్ళిపోయింది. వీడు అమ్మాయి ఇంటికి వెళ్ళాడు. అరే ఎక్స్ప్రెషన్ ఇవ్వక్కర్లే సేమ్ అలాగే ఉన్నావు. తనని లేపాలని అరికాలు గోకాడు. ఇలా కాదని కితకితలు పెట్టాడు. అప్పుడే అక్కడికి కుక్క వచ్చింది. దానికి తొడ కోసుకొని దానికి వేసి కుక్క దాన్ని తీసి తిని వాంతులు చేసుకుంది. అమ్మాయి నిద్ర లేచి వాని దగ్గరికి వెళ్ళింది. చిచ్చి నువ్వు ఇలాంటి వాడు అనుకోలేదు. అదే ఏ అన్నాడు. ఇది వాంతులు చేసుకోవడానికి నువ్వే కారణం. దానికి ఫుడ్ పడలేదు వాంతులు చేసుకుంది. నన్నేం చేయమంటావు అన్నాడు. అమ్మాయి నువ్వే నా నుండి దూరంగా వెళ్ళిపో అంది. అమ్మాయి కుక్క దగ్గర తీసుకొని ముద్దులు పెట్టింది. బాబోయ్ వీడు కోపంతో ఊగిపోతున్నాడు ఊగిపోతున్నాడు. అమ్మాయి దగ్గరికి జుట్టు పట్టుకున్నాడు. అది చూసిన కుక్క వాడి పిక్క పట్టుకుంది. వాడు కూడా కుక్క పిక్క పట్టుకున్నాడు. అమ్మాయి ఏం పట్టుకోవాలో తెలియక వాడి పీక పట్టుకుంది. వాడి పిక్క కుక్క కుక్క పిక్క వీడు ఇద్దరు పట్టుకోవడం వల్ల వాడు చనిపోయాడు. కుక్క అమ్మాయి పారిపోయారు. సూపర్. చాలా ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ సెలెక్ట్ చేసుకున్నారు. కానీ నువ్వే తెలియక ముందు లవ్ స్టోరీ అన్నావు. వెరీ గుడ్ సూపర్. అలాగే ముగ్గురు బాయ్స్ ఒక స్పెషల్ డాన్స్ పర్ఫార్మెన్స్ మన అందరి కోసం అందించబోతున్నారు. సో బాయ్స్ కమ్ ఆన్.
ముగ్గురు సూపర్ గా చేశారు. ఓన్లీ పూజా యాక్టే స్టెప్స్ ఒకటే వదిలేశారు. వెరీ గుడ్ సూపర్ వెల్ డన్ షూర్ సూపర్ కమ్ ఆన్. సో ఓకే ఇప్పుడు మనం ఇంకో గేమ్ ఆడబోతున్నాం అండ్ ఈ గేమ్ ఆడడానికి ఓకే సో మీ పేరు గురు గారు సాత్విక్ 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 మేడం గారు మానస మానసవా ఓకే ఇద్దరు కుర్చీలో కూర్చుంటారు గిర్రం తిరుగుతారు పరిగెత్తుకుంటారు ఇక్కడికి వచ్చి ఇక్కడ నుంచి ఒక పుల్ల తీసుకుంటారు దాన్ని నోట్లో పెట్టుకుంటారు అక్కడికి వెళ్తారు ఓ దొండకాయని తీసుకుంటారు దాన్ని గుచ్చి దాన్ని తీసుకొచ్చి పుల్లతో సహా ఈ సొరకాయకి గుచ్చాలి రైట్ 30 సెకండ్స్ టైం ఉంటుంది ఎన్ని పుల్లలు దొండకాయలతో వాటికి గుచ్చుంటాయో అదే మీ టాస్క్ కానీ సొరకాయని చేతితో పట్టుకోవడానికి ఉండదు ఒకసారి కూర్చొని దిగిన తర్వాత మీ హ్యాండ్స్ బ్యాకే ఉంటాయి గేమ్ అంతా అయ్యేంతరకు హ్యాండ్స్ అసలు వాడరు రైట్ ఓకే ముందు ఎవరు ఆడతారు నువ్వు ఆడతావా వెరీ గుడ్ నాన్న దా 3, 2, 1, గో వద్దు నేనే రావద్దన్నా షూటింగ్ లో బిజీగా ఉంది ముంబైలో ఏ డిసిషాలు 3, 2, 1 అవుతుంది ఆగు 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 వెళ్ళి పుల్ల తీసుకో అది ఇందానికి అక్కడే ఉంది ఓ పుల్ల తీసుకో ఆ నోట్లో పెట్టుకో వెళ్ళిపో దొండకాయ గుచ్చు ఇప్పుడు దీన్ని సొరకాయ గుచ్చు పట్టుకో సొరకాయ పట్టుకో అది సూపర్ డాలి దొరకట్లే కాదు వెరీ గుడ్ మ్యాటర్ ఓకేనంతా దిగిన బాగానే ఉంది పుల్లలు ఎరుక ఎక్కడ ఉన్నాయా నా పుల్లలు పుల్లలు ఏరుకోవడానికి బిజ్జిదారిలా కనిపిస్తున్నా నా కటాప వెల్ ప్లేట్ సూపర్ 3, 2, 1 గట్టి పట్టుకో గో అది తిరుగుతుంది మనం తిరగక మనము కోరుకుంటే దొరికి చాక్లెట్ Stop it! 3, 2, 1 Saroja, నేను చెప్పినప్పుడు దిగు ఓకే yes go తిక్క 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 గున్నదే ఏ కిక్ నాకు ఎక్కనున్నదే ఏ దొక్కలో ఇదేమి లైఫ్ ఇష్కుల్లో పడేసి నన్ను మీద ఎక్కి తొక్కుతున్నదే చేతో కూర్చో చేతో కూర్చో ఇంకా ఈజీ చేస్తా నీకు దాన్ని తిట్టి అంటే అవ్వదు అది గుచ్చాలి అందులో ఎండగా అరే ఎగ్జాక్ట్ వచ్చిందిరా వీళ్ళు కదా ఆడాల్సింది నువ్వు ఆడుకుంటావు ఓ నో ద పుల్ ఈస్ ఇరుగుడు
థ్యాంక్ యూ సో మచ్, వెల్ ప్లేడ్. అండ్ ఇలాగే ఎప్పుడు కీప్ స్మైలింగ్, ఆల్ ది బెస్ట్, మే ఆల్ యువర్ డ్రీమ్స్ కమ్ ట్రూ. బై బై, థ్యాంక్ యూ.